ఆడవాళ్ళకి బట్టలు వస్తుందా? ఒకవేళ వస్తే ఏ ఏజ్లో కామన్గా వస్తుంది? సపోజ్ ఆడవాళ్ళకి బట్టలు వచ్చిందే అనుకుందాం, అటువంటప్పుడు ఏం చేయాలి? సింపుల్ మెడిసిన్ సరిపోతాయా, లేకపోతే వాళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే సరైన సమాధానం? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఐ పర్ఫామ్ మోర్ దెన్ 1900 హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ప్యాషనెట్లీ అండ్ స్టిల్ కౌంటింగ్. మనం కామన్గా గమనిస్తే మగవాళ్ళకే ఎక్కువగా బట్టలు వస్తూ ఉంటుంది, కానీ ఆడవాళ్ళల్లో కూడా కొంత శాతం వరకు బట్టలు వచ్చే అవకాశం లేకపోలేదు. సో మరి ఆడవాళ్లకు చిన్న ఏజ్ వాళ్ళకే బట్టలు వస్తుందా అంటే లేదు. చిన్న ఏజ్ వాళ్ళలో దాదాపుగా బట్టలు రావడం అనేది చాలా రేర్, అన్లెస్ అంటిల్ వాళ్ళకి సివియర్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటే తప్పిస్తే. బట్ ఇదే ఆడవాళ్ళు ఎప్పుడైతే 40 or 45 దాటుతారో, అంటే మెనపాజ్ రీచ్ అవుతారో, వాళ్లకు ఫీమేల్ హార్మోన్స్ అనేటువంటివి తగ్గిపోతాయి. అలా తగ్గిపోయినప్పుడు ఫీమేల్ హార్మోన్ అనేటువంటి ఈస్ట్రోజన్ అండ్ మేల్ హార్మోన్ అంటే ఆండ్రోజన్స్ ఏవైతే ఉంటాయో వీటి బ్యాలెన్స్ అనేది తప్పడం వల్ల ఆండ్రోజన్ యాక్టివిటీ ఎక్కువ అయిపోతుంది. ఈ ఆండ్రోజెంటిక్ యాక్టివిటీ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో డిహెచ్టీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. దీనివల్ల వాళ్ళకి బట్టతల వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయి. అందుకనే మీరు కనుక గమనించినట్టయితే ఆడవాళ్ళలో ఎక్కువ మందికి హెయిర్ లాస్ అవ్వడం కానీ, లేకపోతే హెయిర్ మరీ బట్టతలలాగా థిన్ అయిపోవడం కానీ మనం ఎప్పుడు కూడా 45 above ఏజ్ వాళ్ళలోనే గమనిస్తూ ఉంటాం. రేర్గా కొంతమందికి అర్లీ ఏజెస్లో కూడా బట్టలు వస్తూ ఉంటుంది. మరి ఆడవాళ్ళకి ఇలా బట్టలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఎప్పటికైనా కూడా ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా చూసుకోవాలి. అంటే వాళ్ళకి పీరియడ్స్ అనేటువంటివి కరెక్ట్ టైంలో వస్తూ ఉన్నాయంటే వాళ్ళ హార్మోనల్ బ్యాలెన్స్ బాగా ఉంది అన్నట్లు. ఇది కరెక్ట్గా ఉండాలంటే మీరు రెగ్యులర్గా మీ గైనకాలజిస్ట్ని కలుస్తూ ఉండాలి. ఏ ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సపోజ్ ఇంత చేసినా కూడా మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బట్టతల ఫామ్ అవుతుంది అనుకుందాం, అది జెనెటిక్ కావచ్చు, లేకపోతే ఏజ్ పరంగా మీకు మెనోపాజ్ తర్వాత అయినా కావచ్చు, అటువంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని చేస్తూ ఉంటారు. అదే కాకుండా మీకు కనుక డిహెచ్టీ బ్లాకర్స్ ఇచ్చినట్లయితే ఆ ఏరియాలో హెయిర్ మళ్ళీ ప్రాపర్గా బాగా ఒత్తుగా గ్రో అవుతాయి. బట్ మీరు కనుక ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి ఇష్టపడట్లేదు, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే హెచ్ఆర్టి థెరపీకి అంతగా సుముఖత చూపించట్లేదు అనుకుందాం, అటువంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మీకు మళ్ళీ ఒత్తైన జుట్టుని తెప్పించేసుకోవచ్చు. మనం కనుక గమనించినట్లయితే ఆడవాళ్ళకి ఎప్పుడు బట్టల ఫామ్ అయినా కూడా మగవాళ్ళలాగా ఇలా సైడ్స్లో ఫామ్ అవ్వదు అన్నమాట. అంటే తల సైడ్స్లో కాకుండా తల మధ్య భాగంలో ఎక్కడైతే పార్టిషన్ చేస్తారో ఆ మధ్య భాగంలో ఎగ్ షేప్లో హెయిర్ లాస్ అవుతూ పోతూ ఉంటుంది. సో మనం ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైతే చేస్తామో ఆ ఏరియాలో మళ్ళీ హెయిర్ గ్రో అవుతాయి అండ్ మీ హెయిర్ మళ్ళీ ఒత్తుగా కనిపిస్తాయి. సపోజ్ మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే భయం అనుకుందాం, అంటే చాలామంది సర్జరీకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు, అటువంటప్పుడు మీరు హెయిర్ ఫైబర్ వాడచ్చు. లేదు, మీరు హెయిర్ ఫైబర్ కాదు నాకు ఇంకా థిక్గా కావాలంటే అటువంటప్పుడు మీరు హెయిర్ ప్యాచ్ వాడచ్చు. సో ఆడవాళ్ళలో హెయిర్ పల్చబడినా లేకపోతే బట్టతలలాగా వచ్చినా కూడా మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు హెయిర్ వచ్చేలా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఆడవాళ్ళు ఇలా హెయిర్ లాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అనుకోండి, లేదా బట్టతల వస్తుందని బాధపడుతున్నారు అనుకోండి, తప్పకుండా వాళ్ళకి ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.